వచ్చినప్పుడు బాలింత నీళ్లు పోసుకున్న కాడి నుంచి ఆయన వాళ్ళకి సరిపడ్డ ఫుడ్ పిల్లలు పుట్టినాక 6 నెలల వరకు ఇచ్చేవారు. కోడిగుడ్డు అని, పప్పు చేత అని, రాగి పిండి అని, పాల ప్యాకెట్లు అని, బెల్లం అని, ఎండి ఖర్జూరాలు అని. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మా ఆవిడ నీళ్లు పోసుకున్న కాడి నుంచి 8 గ్లాసులు కాకుండా ఇప్పుడు మా ఆవిడ కందే కోడిగుడ్డుకి దిక్కులేదు. ఇప్పుడు ఏమైనాయి అయిపోయినాయి. ముందలు అసలు తింటాకీ లేదు, ఉంటాకీ లేదు. ఇసుకలారి ఇసుక ఈయన అమ్ముకుంటున్నాడని అంటల్లా, జగన్ గారు అమ్ముకోమన్నాడని అంటల్లా. యువతలు దోచేస్తున్నారు, దాన్ని కట్టడి చేయాలి కదా. 7000 నోట్ల అంటే 150 కానీ 200 వస్తారు. ఎవరు కానీ సామాన్యుడు కట్టే పరిస్థితి, సామాన్యుడు బతికే పరిస్థితి అయితే దాటిపోయింది. ఇంక రోజు పని రోజున వారానికి ఒక రోజు వెళ్తే వాళ్ళు కాకనం లేకుండా రోజు వచ్చి అట్లా పడిదాపులు పడి వెళ్తున్నాం. మరి అంత క్రితం అయితే డైలీ 2 కోట్లు 1 కోట చేసి వస్తే ఇంకో కోట ఖాళీ ఉండేది కాదు. నైట్ పగల కాడ చేసేవాళ్ళం. ఇవాళ్ళు రాజధాని ఆగిపోయింది అంటే అది ఎక్కడికి వెళ్తుందో ఎవరు చెప్పొచ్చారు? ఆగిపోయింది కరెక్ట్, అది ఎక్కడికి వెళ్తుందో? రాజధాని తీసేస్తాకే కదా కుట్రలన్నీ. అన్నా క్యాంటీన్ నాకు 5 రూపాయలు ఇక్కడ లేకుండా చేశారు. అన్నా క్యాంటీన్ 5 రూపాయలు పోయి ఇక్కడ లేకుండా చేశారు. ఇప్పుడు ఏకంగా ఇళ్ళకెళ్ళి తింటే తిన్నాం, లేకపోతే తల్లిదండ్రులతో పొత్తులు ఉంటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఈ ప్రభుత్వం కక్ష ఉంది, ఆయన కక్ష అదిచ్చాడు అంటున్నారు. వీళ్ళకి ఇల్లు చూసుకోవాలి కానీ లేని లేబర్ ఏం చేస్తారు? ఎవరైనా తెలిపోతారు? ఇదంతా మేమేదో 150 మంది మెజార్టీతో గెలిపించామని. అవును గెలిపించాము, సత్యం. ఇప్పుడు గెలిపించినందుకు వాళ్ళు మాకు చేసేది ఏంటి? అన్నం కాడ లేకుండా చేస్తున్నారు. గెలిపించిన పాపానికి అన్నం కాడ లేకుండా చేస్తున్నారు. అది అందరం గెలిపించాము, అందరి మాట ఒకటే. ఏదన్నా పని ఉంటే బతుకుతాం, లేదంటే కట్టయితే మూట ముళ్ళు చేసుకుని ఏదన్నా పక్క రాష్ట్రాలు కేసీఆర్ బాగా ఎక్కువగా చేస్తున్నారు కదా, ఏ తెలంగాణ పోతాం. కేసీఆర్ వచ్చేసి ఇప్పుడు రాయలసీమ రత్నాలసీమ చేస్తాను చెప్తున్నారు కదా. ఆయన చేస్తాడు, ఆయన చేస్తాడు, ఆయన చేస్తాడు. మరి ఇప్పుడు ఇద్దరు కలిసే ఉన్నారు కదా కేసీఆర్ అని తెలియదు. అసలు కలిసిందే ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడతాక, కలిసిందే ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాకి. బందర్పోటు తెలంగాణ ఇస్తా అంటారు చేయవచ్చు. అసలు అక్కడ బందరపోటు ఏంటన్న, మన కృష్ణా నది నీరే దెబ్బతుంటే ఇంకేంటి? ఇప్పుడు వరదలు వచ్చి మునుగుతున్నాయి, మనకు రానరా నీళ్ళు కాడ ఉండదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అనే పేరు ఉండేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అడుపు తినే ప్రదేశం అయిపోతుంది. చంద్రబాబు పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన మాకు 100% బాగుంది, 100% బాగుంది. మాకు ఆయన పెట్టేది ఏమి లేదు, నీళ్ళు పెట్టేది ఏమి లేదు. మాకైతే అన్ని పనులు సక్రమంగా సాగేసి పని చేసుకునేవాళ్ళం, కుటుంబంగా తినేవాళ్ళం, పిల్లల పెట్టుకుంటూ కొడుకునేవాళ్ళం. ఇవాళ కరెంట్ బిల్లు 800 వస్తుంది, 300 వచ్చేది. చెప్తున్నా అసలు మొత్తం చెప్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. నేను చెప్తాను, నన్ను సీఎంని చేస్తే ఇంటికి 1 లక్ష రూపాయలు ఇస్తా. నన్ను సీఎంని చేస్తే 1 లక్ష రూపాయలు ఇస్తా. ఒక్కొక్కడికి రోజు తాగినంత ముందుకు వస్తాను, ఎత్తనం చెప్పిచ్చేస్తారా? అట్లాంటి మాటలన్నీ వినే మేము ఓట్లేసాం. ఏది మద్యం నిషేధం అయితే మన 15 ఆగస్టు 15 కోటి 200 కట్టం లేరు. ఆగస్టు 15 కోటి 200 కట్టం లేరు. మద్యం నిషేధమే కరెక్ట్. 80 రూపాయలు కోట 200 కమ్మారు. సీపు ఎంత? సీపు ఎంత? 80. 200 కమ్మారు. లేదు, 200 కమ్మారు. ఇది మద్యం నిషేధం. ఏ పల్లెటూరులో మందు దొరుకుతుందో చెప్పమను. ఏ పల్లెటూరులో మందు దొరుకుతుందా? ఇవాళ దొరుకుతుంది. శాతం అనేది ఆయన వల్ల కాదు, ఎందుకంటే అది తీసే ప్రభుత్వానికి ఆదాయం లేదు. మాకైతే అసలు కోటి చేస్తారనే నమ్మకం కూడా లేదు. అవునన్న, డిగ్రీ నువ్వు చదువుకుని ఉన్నావు, నీకు 4,000 ఇస్తున్నాడు. నేను నెలకు 9,000 తెచ్చుకుంటా, రోజుకు 300 తప్పున. ఇవాళ కాకపోతే రేపైనా పని ఉంటుంది ఏదో ఒకటి. నేను గొప్ప, నువ్వు గొప్ప. నిన్ను నీ బాబు అమ్మ బాబు చదివి ఇచ్చింది. నీ 4,000 జీతం తెచ్చుకునేవాడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడివే కదా, మంచి బట్టలు వేసుకుని వెళ్ళాలి. ఆ 4,000 నీ బట్టలకే సరిపోతాయి, ఇంటి కాడ చిత్తాకే సరిపోతాయి, నీ బండ్లు ఆయిల్ సరిపోతాయా, దేనికి సరిపోతాయి? మళ్ళీ దాంట్లో 5,000 అంటున్నారు, 500 ఫోన్ కటింగ్ అంటున్నారు. అది దాన్ని బట్టి నాకు తెలిసి అయితే ఇది మాత్రం రామ్ వాలంటీర్లో ఇంటర్వ్యూలు బాగానే జరిగినాయా? అది నాకు తెలియదు.
పోలవరం రివర్స్ టెండరింగ్ అంటారు కదా, దాని 80% అయిపోయింది పోలవరం, 20% చేయలేకపోతే అసలు ఈ ప్రభుత్వం వచ్చి కాడా దండక. 80% అయిపోయింది కదా, 20% చేయాలి, చేయొచ్చు, చేయలేకపోతే కనుక వచ్చి కాడ దండక. చేతాడనే నమ్మకం ఉంది మరి, అది చేతాడో చేయడు మనం చెప్పలేము. ఇచ్చారు ఆశా వర్కర్లకు 15,000 చేశాడు, మున్సిపాలిటీ ఉద్యోగులకు 12,000 చేశాడు, అవి చేశాడు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా వస్తాయి, తెలిసితే మంచిదే. ఆశా వర్కర్లో ఒక పల్లెటూరు ఉండే చెప్తారు, ఇప్పుడు రైతు రుణమాఫీలు తీసేస్తానంటున్నాడు. రైతు వ్యవసాయం చేతల్లా, రైతు వ్యవసాయం చేతల్లా, రైతు మొత్తం దెంగి కౌలోడు చేస్తున్నాడు వ్యవసాయం. నేను ఇక్కడ కొత్త, నేను వచ్చింది ఇక్కడికే రైతుడు కాదు కౌలోడు, కౌలోడు రైతుల గురించి ఇసుకలు వదిలేపాటికి ఎందుకుందంటే మీరు అన్నట్టు పలవా పెడతానన్నట్టుంది. అట్టుంది ఇప్పుడు లేదు, 6 నెలల తర్వాత పెడితే లాభం పెట్టి ఎవడు వస్తాడు రమ్మని, నేను ఆడు మొహానికి చూడంది కాడ పెడతా. 6 నెలల వరకు అన్నం తిన్నాడు ఎవడు రమ్మను అంతవరకు కదన్నమా బాధ అది. మాకు ఈ ప్రభుత్వం గురించి వీటి గురించి కోపాలేమో లేవు, కొద్దిగా మా మీద దయించి ఆ ఎసుకోదితే లేబర్ అనే వాళ్ళం బతుకుతాం లేదంటే కనుక మా ఉసురు కట్టేసుకున్నట్టే. ఎన్న 13 జిల్లాల లేబర్ ఎందరు ఉన్నారు, ఎంతమంది, ఎన్ని లక్షల మంది, ఒకటి ఒకలా అంటే ఉన్నవాళ్ళు సిమెంట్ కొట్లు ఉండరు, సిమెంట్ కొట్లో పోరు, సిమెంట్ కొట్లో పనిచేసే లేబర్ పోతారు. ఐరన్ కొట్లో కూడా ఉంటాడు, ఐరన్ కొట్టు ఆయన పోవడం ఎందుకనంటే వాళ్ళు కొట్టద్దే ఒక సంవత్సరం కాకపోతే 2 నెలలు కాకపోతే 3 నెలలు తింటారు. ఈ కొట్లో పనిచేసేవాడికి ఎవడు వస్తాడు, మా మొహాలకు అక్కడ అప్పిచ్చేవాడు కంటే అప్ప 100 రూపాయలు ఇవ్వండి మీరు, 100 రూపాయలు పీడీ కడుక్కుని పీడీకి ఏమైనా ఇస్తాం అడుగు. ఇక్కడ పొద్దుండే పరగడుపుని వచ్చాం, తీగలేదు, పరగడుపుతూనే ఉన్నాం. అదే ఇంకో గంట అయితే మాకు అన్న క్యాంటీన్ 5 రూపాయలు గోల్డ్ పెట్టేవు, అది తీసించాడు, అది తీసించాడు. ఏదే ఎవరికి లేకన్నా వాళ్ళేమో 151 మంది ఉంటారు, మేము లెగితే మీరేమవుతారు, మేము గెలిపించాం, గెలిపించాం సార్ చూడమన్నాడుగా. దాని గురించి మొన్న అవకాశం అయిపోయింది, ఒకసారి చూడ